ఐపీఎల్ 2022 లో ఫస్ట్ పంచ్ కోల్కతా జట్టుదే అయింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆలన ప్రదర్శనతో అదరగొట్టిన కోల్కతా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొదట బౌలింగ్ లో సీఎస్కే ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసిన కేకేఆర్ జట్టు అనంతరం లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బ్యాటింగ్ లో ధోని, బౌలింగ్ లో బ్రావో పోరాడినప్పటికీ సీఎస్కే ను ఓటమి నుంచి అయితే కాపాడలేకపోయారు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక దశలో అయితే 61 పరులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ధోని అజయ్ హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోర్ అనేది చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో కోల్కతా జట్టుకు అయితే మంచి ఆరంభం లభించింది. సీనియర్ ఆటగాడైన అజింక్య రహానే 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 44 పరుగులు చేసి కేకేఆర్ జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించగా నితీష్ రాణా, శ్రేయస్ అయ్యర్, శామ్ బెల్లింగ్స్ తలో చేయి వేశారు. కేకేఆర్ బౌలర్స్ లో ఉమేష్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా సీఎస్కే తరపున డ్వేన్ బ్రేవో 3 వికెట్లు పడగొట్టాడు. ఇక చాలా కాలం తర్వాత అద్భుతమైన ప్రదర్శన చేసిన ఉమేష్ యాదవ్ కు ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.